Welcome to Achiever sir. Today's topic number systems. Number systems lo overall ga 10 topics untai. Again our 10 topics enti sir ante divisibility rules. Number 1 unit place digit, remainders theorem, shesha siddhantalu. Next again ila continue ga binomial theorem, unit place digit, remainders theorem, binomial theorem, again surds and indices, fractions. Again, even ni continue ko 10 topics untai. Okoka topic gurinchi maatladam sir. First topic, reminders again, first topic, divisibility rules. Divisibility rules maatlademundu number system. Numbers lo any type of numbers untai okkasari maatladam sir. Okay, clear. First number, integers, whole numbers, even numbers, odd numbers, prime numbers, composite numbers, natural numbers, normal numbers, natural numbers, again even numbers, వీటికి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినేషన్స్తో సహా ఏవి ఇంటీజర్స్ ఏవి హోల్ నెంబర్స్ ఏవి ఈవెన్ నెంబర్స్ ఎలాంటివి ఆడ్ నెంబర్స్ ఎలాంటివి ప్రైమ్ నెంబర్స్ ఎలాంటివి కంపోజిట్ నెంబర్స్ అవన్నీ మీరు ఒకసారి డెఫినేషన్స్ అగైన్ చెక్ చేసుకోండి సార్ వన్స్ మీరంతా ఈ పార్టీషన్ మొత్తం జస్ట్ డెఫినేషన్స్ చదువుకుంటే నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఓకే క్లియర్ ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి ఒకసారి మీరు మీ ఓన్గా డెఫినేషన్స్ నేర్చుకుంటూ వెళ్ళండి సార్ ఓకే సో వాట్ ఈజ్ ఇంటీజర్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటీజర్స్ నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ టూ అగైన్ జీరో తర్వాత అగైన్ ప్లస్ ఇన్ఫినిటీ వరకు అగైన్ హోల్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ అలా సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అగైన్ సో అండ్ సో ఇన్ఫినిటీ ఆడ్ నెంబర్స్ అగైన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఎలెవెన్ థర్టీన్ అగైన్ ఈ విధంగా అగైన్ ఆడ్ నెంబర్స్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ టూ ఫ్యాక్టర్స్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ వన్ టూ ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అగైన్ కాంపోజిట్ నెంబర్స్ రిమైనింగ్ నెంబర్స్ అగైన్ న్యాచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ న్యాచురల్ నెంబర్స్ ఓకే ఇవి న్యాచురల్ నెంబర్స్ ఇలా టైప్స్ అన్ని ఇంటి అగైన్ ఒకసారి హెడ్డింగ్ చూసుకొని అగైన్ స్టార్ట్ చేయండి సార్ ఓకే క్లియర్ ఫస్ట్ టాపిక్ ఓన్లీ నెంబర్స్ గురించి ఒక త్రీ స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి సార్ నెంబర్ వన్ sum of n natural numbers again sum of first n natural numbers sir so modati n sahaja sankhyala mottham kavali again first n natural numbers annaru kabatti sir 1 2 త్రీ ఫోర్ ఇలా కంటిన్యూగా ఎన్ అంటే అన్నీ అగైన్ ఎన్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి అగైన్ ఎన్ నెంబర్స్ సమ్ కావాలి కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సో ఎన్ సో అప్ టు ఎన్ ఓకేనా సో ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అగైన్ సమ్ ఏంటి సార్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై అగైన్ టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకే క్లియర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం సార్ లెట్ అజూమ్ 1 ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సో ఇన్ సో అప్ టు టెన్ సో అగైన్ వీటి సమ్ కావాలనుకోండి సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ ఎన్ న్యాచురల్ సమ్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సో మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అగైన్ ఇక్కడ మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి న్యాచురల్ నెంబర్స్ నార్మల్గా వన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అగైన్ మొదటి నెంబర్ నుంచి అగైన్ టెన్ వరకు మనకు సమ్ కావాలి వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇలా అగైన్ టెన్ వరకు సమ్ కావాలి అగైన్ క్లియర్ ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎక్కడ వరకు ఇచ్చారు సార్ అంటే టెన్ అగైన్ టెన్ ఇంటూ లెవెన్ బై టూ టూ వన్ అగైన్ టూ ఫైవ్ ఫైవ్ ఇంటూ లెవెన్ ఎంత సార్ అంటే అగైన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఓకేనా ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఓకేనా ఓకే క్లియర్ నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఓకే క్లియర్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఓకేనా మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం తెలుగు మీద వాళ్ళు రాసుకోవాలి సార్ ప్రాబ్లమ్స్ అగైన్ సెకండ్ హెడ్డింగ్ సో సెకండ్ ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అగైన్ ఈ ఫార్ములా నోట్ చేస్తున్నది చూడండి సార్ 1 ప్లస్
1 square plus 2 square plus 3 square plus 4 square up to again n square. సహజ సంఖ్యల వర్గాల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై ఎంత సార్ అంటే అగైన్ 6. 2n ప్లస్ 1 బై 6 అగైన్. ఇదేంటి సార్ అంటే లెట్ అజ్యూమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అగైన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అప్ టు అగైన్ 10 స్క్వేర్ వరకు వర్గాల మొత్తం కావాలనుకోండి సార్, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఓకే క్లియర్. వీటి సమ్ కావాలనుకోండి. n n ప్లేస్లో ఏం రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ అంటే 10. n ప్లస్ 1, 10 ప్లస్ 1 11. 2n అంటే 10 ఇంటూ 2 20 ప్లస్ 1 21 బై ఎంత సార్ అంటే అగైన్ 6. అగైన్ క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇక్కడ వాల్యూ రాస్తాం సార్. క్యాలిక్యులేషన్ చేస్తాం, వాల్యూ రాస్తాం. అగైన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 23, అగైన్ 25, 31, 37, 11 ఇంటూ 7 77, 77 ఇంటూ 5 ఇక్కడ ఆన్సర్ రాస్తాం. ఓకే, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు సార్ అంటే 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అగైన్ అప్ టు 20 స్క్వేర్ ఇది అడుగుతారు ప్రాబ్లంలో, ఇది అడుగుతారు. కాకపోతే మన ఫార్ములా ఏంటి సార్ అంటే ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్ సమ్. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్ సమ్ ఏంటిది సార్ అంటే నార్మల్గా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ మనకు తెలిసింది. కానీ అతను ఇచ్చింది ఏంటి సార్ అంటే 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. మనకేం తెలుసు అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ 10 వరకు స్టార్ట్ అయితే ఇది సార్ ఫార్ములా. 1 నుంచి n వరకు స్టార్ట్ అయితే అగైన్ ఇది సార్ ఫార్ములా, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. కానీ ఇక్కడ స్టార్ట్ అయింది 10 నుంచి స్టార్ట్ అయింది. కానీ మన ఫార్ములా ఫస్ట్ ఎన్, ఫస్ట్ ఎన్ అంటే ఫస్ట్ అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మన రిప్రజెంటేషన్ మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఇది కావాల్సింది. కానీ ఫార్ములాలో రిప్రజెంటేషన్ ఫస్ట్ ఎన్, ఫస్ట్ ఎన్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు 9 స్క్వేర్ వరకు మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసి 1 నుంచి అగైన్ 20 వరకు సమ్ ఎంత సార్ అంటే అగైన్ 1 నుంచి 20 వరకు వర్గాల మొత్తం ఎంత సార్ అంటే అగైన్ స్క్వేర్స్ ఆఫ్. సో 1 నుంచి 20 వరకు కాబట్టి 20 ఇంటూ ఎన్ ప్లస్ 1 21, 2n 40 ప్లస్ 1 41 బై ఎంత సార్ అంటే 2. కానీ అతను అడిగింది ఇక్కడ వరకు. కానీ మనకు ఫార్ములాలో రిప్రజెంటేషన్ అగైన్ ఇది మొత్తం. సో ఇది మొత్తం ఎలిమినేషన్ చేస్తే క్లియర్. సో మైనస్ అగైన్ 1 టు 9 వరకు. సో n వాల్యూ 9, n ప్లస్ 1 10, 9 ఇంటూ 2 18, అగైన్ ప్లస్ 1 19 బై 2. ఓకేనా? ఇందులో నుంచి ఇది మొత్తం తీసేసామనుకోండి సార్, ఈ మొత్తంలో నుంచి ఈ ఏరియా తీసేసినాం అనుకోండి, ఈ టోటల్ వాల్యూ నుంచి అగైన్ ఈ ఏరియా మనం యాడ్ చేసింది, ఇది తీసేసినాం అనుకోండి, ఈ రిజల్ట్ వస్తుంది. సో ఇది సార్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సమ్, సెకండ్ వన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. అగైన్ నెక్స్ట్ హెడ్డింగ్ సార్, నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, మొదటి ఎన్ సహజ సంఖ్యల ఘనముల మొత్తం. మొదటి ఎన్ సహజ సంఖ్యల ఘనముల మొత్తం. ఓకే క్లియర్. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ మొదటి నుంచి అన్నాడు కాబట్టి అగైన్ ఫస్ట్ నుంచి అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్, ఫస్ట్ ఎన్. ఓకేనా? అదే మన ఫార్ములా. 4 క్యూబ్ అప్ టు ఎక్కడ వరకు సార్ అంటే ఎన్ క్యూబ్. అగైన్ దీనికి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 హోల్ పవర్ స్క్వేర్. వచ్చిందాన్ని స్క్వేర్ చేస్తాం, వచ్చిందాన్ని స్క్వేర్ చేస్తాం. ఓకే క్లియర్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అప్ టు ఎన్ క్యూబ్. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. ఓకే క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి సార్, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు సో అండ్ సో ఒక 10 క్యూబ్ వరకు, 10 క్యూబ్ వరకు సమ్ కావాలనుకోండి. ఓకేనా? మొదటి 10 సహజ సంఖ్యల ఘనముల మొత్తం. ఓకేనా? సో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఎన్ ఎంత సార్ అంటే 10, ఎన్ ప్లస్ 1 ఎంత సార్ అంటే 11, బై ఎంత అంటే 2 హోల్ పవర్ స్క్వేర్. ఓకేనా? 2 1 2 5,
11 into 5, 55 square. Again, square loka class this kunda sir, adhine separate ga japtaan. Calculation part nen tarawa japtaan sir. First ideas aithe receive chesukondi, tarawa calculation part chudam. Okay, clear. 55 square, ide mi answer. Okay, ippudu chudandi sir. Modati n sahaja sankhyala matam, n into n plus 1 by 2. Modati n, first n sir. Modati n sahaja sankhyala vargala matam, cubes. Okay, na? Cubes. Vargala matam n into n plus 1 into 2 n plus 1 by 6. Modati n sahaja sankhyala ghanamula matam. Cubes are ikkada. Again normal, next to squares, next to cubes. Okay na? N into n plus 1 by 2 whole square. Okay na? Ivi formulas. Okay, clear. Ika start chedam sir. First topic divisibility rules. First topic divisibility rules. First topic, divisibility rules. Bhajaniyata Sutra. Bhajaniyata Sutra. Okay, okkasari divisibility rules telisse koncham ideas vastayi sir. What is the remainder theorem ivanni? Okay, clear. Okkasari. Divisibility rules. Ante oka number chudagane again ee number 2 cheta divide avutunda leda? 4 cheta divide avutunda leda? So divisibility rules lo bhaginchabadutunda leda divide avutunda leda anede kaakunda again reminders kuda maatladam sir ikkada. So bhaginchabadakapothe reminders enti, bhaginchabadakapothe reminders enti, normal ga edaina number ni 2 tho divide chesinappudu eda divide ayind ankonde reminder anta sir shesham 0 again avaled ankonde reminder anta 1. For example 3 tho divide avutund ankonde reminder 0 avaled ankonde 1 anna kavachu again 2 anna kavachu. 4 తో డివైడ్ అగైన్ ఏ నంబర్ అన్నా 4 తో డివైడ్ చేస్తున్నాం రిమైండర్స్ 0 1 2 3 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 1 2 3 4 అగైన్ ఇవి సార్ సిచువేషన్ అంటే n తో ఏదైనా నంబర్ ని డివైడ్ చేసినప్పుడు r తో ఏదైనా నంబర్ ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏంటి సార్ అంటే 0 1 2 3 అగైన్ అప్ టు r మైనస్ 1 అగైన్ 2 తో డివైడ్ అవుతుందా లేదా డివైడ్ అవుతుందా లేదా అగైన్ మల్టిపుల్స్ పక్కన తీసేస్తే మిగిలిన నెంబర్ ఎంత మిగిలిన నెంబర్ 2 కంటే తక్కువ ఉండాలి ఏదో డివైడ్ అయితే 0 అగైన్ 1 అగైన్ 3 తో డివైడ్ అవుతుందా లేదా 3 మల్టిపుల్స్ ఉంటే డివైడ్ అవుతా 3 కి అగైన్ ఎంత అయినా తక్కువ అయితే అగైన్ ఇది ఇది మనం క్లియర్ గా మాట్లాడాం సార్ ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ రిమైండర్స్ థియరం రిమైండర్స్ గురించి కూడా మాట్లాడాం సార్ డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రంలో రిమైండర్స్ డివైడ్ అవ్వకపోతే రిమైండర్ ఎంత అనేది టర్మ్ గురించి కూడా మాట్లాడాం ఓకే క్లియర్ ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ నేను 2 రూల్స్ 3 యొక్క రూల్స్ 4 యొక్క రూల్స్ 5 యొక్క రూల్స్ ఇలా సపరేట్ మాట్లాడకుండా లింక్ ఫార్మేషన్లో మాట్లాడదాం సార్ ఓకేనా ఫస్ట్ పవర్ ఆఫ్ 2 సో 2 పవర్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ 2 పవర్ 1 2 2 స్క్వేర్ 4 2 క్యూబ్ 8 2 పవర్ 4 16 2 పవర్ అగైన్ 5 32 2 పవర్ 6 అగైన్ 64 ఇలాంటివి సో పవర్ ఆఫ్ 2 అన్నిటికీ ఒకటే రూల్స్ రాద్దాం లెట్ అజూమ్ సో 2 పవర్ 1 ఈక్వల్ టు 2 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 2 క్యూబ్ ఈక్వల్ టు 8 2 పవర్ 4 ఈక్వల్ టు 16 2 పవర్ 5 ఈక్వల్ టు 32 సో అండ్ సో సార్ అగైన్ సో అండ్ సో అంటే 2తో ఏదైనా నెంబర్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకోండి 2 చేత ఎనీ నెంబర్ ఏదైనా నెంబర్ 2 చేత డివైడ్ అవుతుందా లేదా కావాలనుకోండి సో అగైన్ ఏం చెక్ చేస్తాం సార్ ఏదైనా నెంబర్ అగైన్ 2 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఓన్లీ లాస్ట్ డిజిట్ ఒక్కటి చెక్ చేస్తాం సార్ లాస్ట్ డిజిట్ ఒక్కటి చెక్ చేస్తాం అంటే లాస్ట్ డిజిట్ ఓకేనా లాస్ట్ ఎనీ డిజిట్ సార్ 1 డిజిట్ 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 లాస్ట్ 1 డిజిట్ ఒక్కటి చెక్ చేసుకుంటే క్లియర్ లాస్ట్ 1 డిజిట్ 2 చేత డివైడ్ అయింది అనుకోండి ఆ టోటల్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది అని చెప్తాం ఓకేనా సో ఎనీ నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా అగైన్ చెక్ చేయాలనుకోండి 4 చేత భాగించబడుతుందా లేదా అనేది కావాలనుకోండి సార్ 4 చేత భాగించబడుతుందా కావాలా లేదా అంటే అగైన్ ఆ నెంబర్లో ఎన్ని డిజిట్ చెక్ చేసుకుంటాం సార్ అంటే 2 పవర్ 2 4 కాబట్టి 4 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుంటాం ఓకేనా సో లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఓకే క్లియర్ సో 2 క్యూబ్ ఈక్వల్ టు 8 8 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అగైన్ లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుంటాం సార్ 2 క్యూబ్ ఈక్వల్ టు 8 కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుంటాం అగైన్
last three digit. 2 power 4 is equal to 16. Again 16 cheta divide avutunda ledha check cheyalante again last four digit check cheskuntam. Ee process lo 32 cheta divide avutunda ledha check cheyalante last 5 digit check chestam. Anyhow okka sari malli revision chestunna sir. Power of 2 ki power of 2 emem numbers untayo power of 2 ki wait emem numbers unnayo ఆ నంబర్స్ రూల్స్ మాట్లాడుతున్నా. అంటే 2 చేత డివైడ్ అవ్వాలనుకోండి, 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, లాస్ట్ 1 డిజిట్ క్లియర్, అగైన్ లాస్ట్ 2 డిజిట్ 4తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అగైన్ 4 చేత డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది అని చెప్తాం. అగైన్ 2 క్యూబ్ ఈక్వల్ టు 8, అంటే 8 చేత భాగించబడుతుందా లేదా డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 3 డిజిట్ చెక్ చేసుకుంటాం. 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 4 డిజిట్. 2 పవర్ 5 ఈక్వల్ టు 32 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 5 డిజిట్ చెక్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో పవర్ ఆఫ్ 2, 2 పవర్ 6, అగైన్ 64, 2 పవర్ 7, 128, వీటన్నిటికి ఒకటే రూల్ సార్, లాస్ట్ డిజిట్స్ అగైన్ చెక్ చేస్తాం. ఓకే, లెట్ అజూమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సార్. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే క్లియర్. ఫస్ట్ ప్రాబ్లం రాసుకోండి సార్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ రాస్తా సార్. వాట్ ఈస్ ద రిమైండర్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2, 3, 5, 6 ఇంటూ 5, 4, 3, 7 ఇంటూ 7, 6, 4, 6 వెన్ డివైడెడ్ బై 4. ఓకే క్లియర్. ప్రాబ్లమ్స్ అవుతున్న చూడండి సార్. 2, 3, 5, 6 ఇంటూ 5, 4, 3, 7 ఇంటూ 7, 6, 4, 6 అనే సంఖ్యను 4 చేత భాగిస్తే భాగించబడుతుందా లేదా భాగించబడితే శేషం జీరో వచ్చిందంటే అగైన్ భాగించబడుతుందని చెప్తాం. అగైన్ శేషం జీరో రాలేదనుకోండి, అగైన్ 1, 2, 3 ఇవి ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు అగైన్ భాగించబడట్లేదని చెప్తాం. భాగించబడితే అగైన్ రిమైండర్ జీరో, డివైడ్ అయితే రిమైండర్ జీరో, శేషం జీరో, భాగించబడకపోతే అగైన్ రిమైండర్స్ వస్తాయి. ఓకే క్లియర్. నార్మల్గా ఇది ఏంటి సార్ ప్రాసెస్ అంటే 2, 3, 5, 6 ఇంటూ 5, 4, 3, 7 దీంతో ఇంటూ చేస్తాం. వచ్చిన నెంబర్ని అగైన్ 7, 6, 4, 6తో ఇంటూ చేస్తాం. అగైన్ హా హోల్ నెంబర్ ఏదైతే వస్తుందో క్యాలిక్యులేషన్, అందులో లాస్ట్ 2 డిజిట్, నార్మల్గా 4కి రూల్ ఏంటి సార్, 2 పవర్ 1, 2, అగైన్ లాస్ట్ 1 డిజిట్ చెక్ చేస్తాం, 2తో డివైడ్ అవుతుందా లేదా, 2² = 4, లాస్ట్ అగైన్ 2 డిజిట్ చెక్ చేసుకుంటాం, 2³ = 8, లాస్ట్ 3 డిజిట్ చెక్ చేసుకుంటాం 8. ఇక్కడ 4తో అగైన్ మాట్లాడుతున్నాం కాబట్టి అగైన్ లాస్ట్ 2 డిజిట్ చెక్ చేయాలి. దేనికి లాస్ట్ 2 డిజిట్? ఇవన్నీ ఇంటూ చేసిన తర్వాత వచ్చిన నెంబర్కి లాస్ట్ 2 డిజిట్ చెక్ చేయాలి, కానీ ఈ రెండు ఇంటూ చేయడం టై వేస్ట్. అగైన్ వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంటూ చేయడం టై వేస్ట్. కాబట్టి ఒక్కటి ఆలోచించండి సార్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎనీ నెంబర్, ఏదైనా ఒక పెద్ద సంఖ్యని, సంథింగ్ ఒక బిగ్గర్ నెంబర్, పెద్ద నెంబర్ని, పెద్ద సంఖ్యని అగైన్ సబ్ పార్టీషన్లో రాశాడు సార్. ఇంటూ ఫార్మాట్లో సబ్ పార్టీషన్లో రాశాడు. ఇందులో ఒక్క పార్ట్ డివైడ్ అయినా సరే ఈ టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది అని చెప్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సంథింగ్ ఒక పెద్ద నెంబర్ని ఇంటూ ఫార్మాట్లో రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ 28 అనేది చాలా పెద్ద సంఖ్య సార్. లెట్ అజూమ్ 28 అనేది చాలా పెద్ద సంఖ్య అనుకోండి, ఇది చాలా పెద్ద సంఖ్య అనుకోండి. అగైన్ ఇది 4 చేత డివైడ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలంటే 28 చాలా పెద్దది, అగైన్ 4 చేత డివైడ్ అవుతుందా లేదా మనకు తెలియదు. కాబట్టి దీన్ని సబ్ పార్ట్లో రాశాననుకోండి సార్, 7 × 4. ఇప్పుడు అగైన్ ఇది 4 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అగైన్ దీది 4 చేత డివైడ్ అవుతుంది, ఇక్కడ రిమైండర్ ఎంత సార్ అంటే 0, ఇక్కడ రిమైండర్. ఇది 4 చేత డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే 4 × 1, 4, 4 × 1, 4, అగైన్ రిమైండర్ ఎంత సార్ అంటే ఇక్కడ 3 రిమైండర్, శేషం 3, ఇంటూకి ఇంటూ, అగైన్ ఇక్కడ రిమైండర్ ఎంత సార్ అంటే 4 × 1, 4, అగైన్ రిమైండర్ ఎంత సార్ అంటే 0,
జీరో ఇంటూ సంథింగ్ ఎంత సార్ అంటే అగైన్ జీరో అంటే టోటల్ నెంబర్ భాగించబడుతుంది అని చెప్తాం. అంటే ఏదైనా ఒక పెద్ద సంఖ్యని ఇంటూ ఫార్మాట్లో రాసినప్పుడు, చిన్న చిన్న సబ్ పార్ట్లాగా ఇంటూ ఫార్మాట్లో రాసినప్పుడు ఇందులో ఒక్క పార్ట్ డివైడ్ అయినా సరే, ఒక పార్ట్ అయినా డివైడ్ అయినా సరే మిగతా నెంబర్ ఎంత భాగించబడుతుందని చెప్తాం. మళ్ళీ క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా చూడండి సార్. 28ని అగైన్ 4 చేత భాగిస్తే 4 ఇంటూ 7 ఎంత సార్ అంటే 28, రిమైండర్ ఎంత సార్ అంటే 0. దీని మీనింగ్ చూడండి సార్, 7 ఇంటూ 4 28ని నేను అగైన్ ఇది పెద్ద నెంబర్లాగా ట్రీట్ చేసిన, దీన్ని ఏం చేసిన సార్ అంటే 7 ఇంటూ అగైన్ 4 సబ్ పార్టీషన్లో రాసిన, ఇంటూ ఫార్మాట్లో స్మాల్ స్మాల్ పార్టీషన్లో రాసిన 7 ఇంటూ 4. ఇందులో ఒక్క పార్ట్ డివైడ్ అయినా సరే చూడండి సార్ ఇక్కడ రిమైండర్ ఎంత అంటే అగైన్ 0, ఇక్కడ రిమైండర్ 0 కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏదొచ్చినా 0 ఇంటూ సంథింగ్, టోటల్గా 0. ఇది ఏంటి సార్ అంటే ఇది కోషంట్, దీన్ని 4 చేత భాగిస్తున్నాం. ఇదేంటి సార్ అంటే ఇది కోషంట్ భాగఫలం, రిమైండర్ ఎంత సార్ అంటే అగైన్ ఓవరాల్గా 0. ఓకే క్లియర్, ఇది వదిలేసేయండి సార్. ఇక్కడికి రండి, 2356 × 5437 × 7646 అనే నెంబర్ 4 చేత భాగించబడుతుందా, భాగించబడకపోతే శేషం ఎంత, అందుకే వాట్ ఈజ్ ద రిమైండర్ అని అడిగాడు. ఓకే క్లియర్. సో 4తో డివైడ్ అవ్వాలి అంటే అగైన్ ఎన్ని డిజిట్స్ చెక్ చేసుకుంటాం సార్, లాస్ట్ 2 డిజిట్స్, అగైన్ లాస్ట్ 2 డిజిట్స్, అగైన్ లాస్ట్ 2 డిజిట్స్, అగైన్ లాస్ట్ 2 డిజిట్స్. 4 ఇంటూ 1 4, అగైన్ 4 4 16. ఓకే క్లియర్, ఇది డివైడ్ అవుతుంది సార్. ఇక్కడ ఎంత అంటే రిమైండర్ 0. అగైన్ ఇక్కడ రిమైండర్ ఎంత సార్ అంటే ఎంత సార్ రిమైండర్, 4 ఇంటూ 9 36, లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ 4 44 డివైడ్ అవుతుంది అంటే రిమైండర్ ఎంత సార్ అంటే 2. అగైన్ మధ్యలో ఏముంది సార్ అంటే ఇంటూ 0 ఇంటూ 1 0, అగైన్ 0 ఇంటూ 1 0. ఓవరాల్గా శేషం ఎంత సార్ అంటే 0. అంటే పెద్ద సంఖ్యని సబ్ పార్ట్ చిన్న చిన్న పార్టీషన్లో ఇంటూ ఫార్మాట్లో రాస్తే, ఇంటూ ఫార్మాట్లో రాస్తే అందులో ఒక్క పార్ట్ డివైడ్ అయినా సరే ఆ టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది అని చెప్తాం. దీని మీనింగ్ 4తో డివైడ్ చేస్తే ఈ పార్ట్ 0 అంటే ఈ మిగిలిన పార్ట్ ఏమవుతుంది సార్ అంటే కోషంట్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, ఈ పార్ట్ కోషంట్ అవుతుంది, రిమైండర్ అగైన్ 0 అని చెప్తాం. ఓకే క్లియర్ సార్, ఇది వాట్ ఈస్ ద రిమైండర్, 4తో భాగిస్తే రిమైండర్ ఎంత, ఇది సార్ కేస్. ఓకేనా, అర్థమైతే క్లియర్. సపరేట్ సపరేట్ పార్టీషన్ని డివైడ్ చేసుకుంటాం, టైం వేస్ట్ కాకుండా రిమైండర్ చెప్పాలి. 0 ఇంటూ 1 అగైన్ 2, ఇక్కడ రిమైండర్ 2, సో 0 ఇంటూ 1 0, అగైన్ 0 ఇంటూ 2 0. సో రిమైండర్ ఎంత సార్ అంటే 0, అంటే ఈ టోటల్ నెంబర్ 4 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది అని చెప్తాం. ఓకేనా, 4 చేత ఖచ్చితంగా డివైడ్ అవుతుంది అని చెప్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ రాసుకోండి సార్. సెకండ్ ఎగ్జాంపుల్ రాసుకోండి సార్, వాట్ ఈస్ ద రిమైండర్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8078, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8078 ప్లస్ 15486, 15486 ప్లస్ 15725, 15725. 8078 ప్లస్ 15486 ప్లస్ 15725 అనే సంఖ్యని 8 చేత భాగిస్తే వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8078 ప్లస్ 15486 ప్లస్ 15725 ఈజ్ డివైడెడ్ బై 4, ఈజ్ డివైడెడ్ బై 4. సో అగైన్ క్లియర్. సో దీన్ని డివైడెడ్ బై 4 ఆల్రెడీ మాట్లాడేసినాం కాబట్టి 4 లిటిల్ బిట్ వదిలేసేయండి సార్. అగైన్ ఇప్పుడు డివైడెడ్ బై 8 మాట్లాడదాం సార్. ఓకేనా, డివైడెడ్ బై 8. ఈ సంఖ్యను 8 చేత భాగిస్తే శేషం ఎంత, ఈ సంఖ్యను 4 చేత భాగిస్తే శేషం ఎంత, 4 క్లియర్. అగైన్ 8 చెక్ చేద్దాం సార్. ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సైన్ ఏముంది సార్ అంటే ప్లస్ ఉంది. ఓకేనా, ఓకే క్లియర్. దీన్ని 8 చేత భాగిస్తే శేషం ఎంత, ఓకే క్లియర్. నార్మల్గా అయితే ఇది ప్లస్ ఇది యాడ్ చేయాలి, వచ్చిన నెంబర్ని దీన్ని యాడ్ చేయాలి. అగైన్ 8 చేత భాగించబడుతుందో లేదో చెక్ చేయాలంటే 8 ఏంటి సార్, 2³ = 8, అంటే 8 2³ కాబట్టి లాస్ట్ 3 డిజిట్ చెక్ చేసుకుంటాం. లాస్ట్ 3 డిజిట్ 8 చేత ఖచ్చితంగా భాగించబడితే టోటల్ నెంబర్ భాగించబడుతుంది అని చెప్తాం. ఓకే క్లియర్. సో కానీ అగైన్ ఇవి యాడ్ చేయడం కొంచెం టైం వేస్ట్ లాగా ట్రీట్ చేసుకుంటే సపరేట్ సపరేట్గా డివైడ్ చేయండి సార్, పార్టీషన్ సపరేట్ సపరేట్గా డివైడ్ చేయండి. ఓకేనా, అగైనా ఇక్కడ 7 8 చేత డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకుంటాం. 8 ఇంటూ 9 72, 72 అంటే ఇక్కడ రిమైండర్ ఎంత సార్ అంటే ప్లస్ 6 మిగిలింది సార్, రిమైండర్ భాగించబడగా 8 మల్టిపుల్స్ అన్ని పోను ఇంకో 6 మిగిలింది. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్లస్కి ప్లస్, ఇక్కడ చూడండి సార్, 480 8 ఇంటూ 6 48, 48 అగైన్ రిమైండర్ ఎంత సార్ అంటే అగైన్ ఇక్కడ ఒక 6 మిగిలింది సార్. ఓకేనా, నెక్స్ట్ 15725, 8 ఇంటూ 9 72, అగైన్ 0 0, ఎంత సార్ రిమైండర్ ఇక్కడ అంటే అగైన్ ఇక్కడ ఎంత సార్ అంటే 5. ఓకే క్లియర్.
సో ఈ పార్టీషన్లో 6 మిగిలింది, ఈ పార్టీషన్లో 6 మిగిలింది, ఈ పార్టీషన్లో 5 మిగిలింది. ఓవరాల్గా ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మొత్తం నెంబర్కి ఏం మిగులుతుందంటే ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 5. అంటే 6 + 6 12, 12 ప్లస్ అగైన్ 5 ఎంత సార్ అంటే అగైన్ 17, 12 + 5 = 17. అంటే ఓవరాల్గా ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 5 అంటే 8 మల్టిపుల్స్ పోను. ఇందులో 6, ఇందులో 6, ఇందులో 5 అంటే ఓవరాల్గా 17 మిగిలింది. కానీ నార్మల్గా 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమేమి ఛాన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం సార్, 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంటాయి. అంటే రిమైండర్ ఇక్కడ 17 ఉందంటే మళ్ళీ దాంట్లో ఏం చేస్తాం సార్, 8 మల్టిపుల్స్ పక్కన తీసేసి అగైన్ మిగిలింది అంతా అని మాట్లాడతాం. ఓకే క్లియర్. ఇక్కడ మిగిలింది ఎంత సార్ అంటే 17, కానీ 8తో డివైడ్ చేస్తే 17 రిమైండర్ ఉంటుందా సార్? అగైన్ 17 కూడా కరెక్టే, కాకపోతే రిమైండర్ ఎప్పుడైనా 8 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? కాబట్టి అగైన్ 17ని ఏం చేస్తాం సార్ అంటే అగైన్ 8 చేత 8 మల్టిపుల్స్ పక్కన తీసేసి రిమైండర్ చెప్తాం. 12 + 5 = 17. అగైన్ 17ని 8తో డివైడ్ చేస్తే 8 × 2 ఎంత సార్? 16. రిమైండర్ ఎంత అంటే 1. అంటే ఈ టోటల్ నెంబర్ని 8 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత సార్ అంటే అగైన్ 1 అని చెప్తాం. ఓకేనా? రిమైండర్ ఎంత సార్ అంటే 1 అని చెప్తాం. క్లియర్? సో ఇక్కడ సైన్లు అగైన్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ 6 తక్కువైంది, అగైన్ సారీ 6 మిగిలింది, ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. ఓవరాల్గా ఎంత మిగిలింది సార్ అంటే 17. అగైన్ వచ్చిన నెంబర్ 17ే రిమైండర్ ఒరిజినల్గా, కాకపోతే 8 మల్టిప్లికేషన్లో ఇంకా ఉంది, 8 దాటింది కాబట్టి 8 మల్టిప్లికేషన్ తీసేస్తే ఇంకెంత సార్ రిమైండర్ అంటే 1. సో ఈ టోటల్ నెంబర్ని 8తో డివైడ్ చేసినప్పుడు శేషం ఎంత సార్ అంటే ఎంత సార్ రిమైండర్? 1. 1 మిగులుతుంది, 8 మల్టిపుల్స్ పోతే 1 మిగులుతుంది అని చెప్తాం. ఓకే క్లియర్. ఇవి ఎగ్జాంపుల్స్ సార్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటిది అంటే పవర్ ఆఫ్ 2. పవర్ ఆఫ్ 2 అంటే 2 పవర్ 1. సో ఏది ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, 5, 6, 8, 9, 5, 6 ఇది రాసిన సార్, ఈ నెంబర్ 2 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకోండి. ఈ నెంబర్ 2 చేత డివైడ్ అవుతుందా లేదా అనేది నేను పవర్ ఆఫ్ 2 గురించి మాట్లాడితే 2 పవర్ 1 = 2 అంటే 2తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటాం. లాస్ట్ డిజిట్ ఏముంది సార్? 6. 6 2 చేత డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ 2 చేత డివైడ్ అవుతుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ అగైన్ 8 ఉందనుకోండి సార్, అగైనా లాస్ట్ డిజిట్ 8 అగైన్ 2 చేత డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ అగైన 9 ఉందనుకోండి సార్, ఇది 2 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే, ఇది 2 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే ఎన్ని డిజిట్ చెక్ చేసుకుంటాం సార్? లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ 2 చేత భాగించబడుతుందా సార్? భాగించబడదు. శేషం ఎంత అంటే అగైన్ 1. సో శేషం 1 అంటే ఈ టోటల్ నెంబర్ని కూడా 2 చేత భాగించినప్పుడు శేషం ఎంత సార్ అంటే అగైన్ 1 అని చెప్తా. ఓకేనా? ఇది సార్ రూల్. ఓకే క్లియర్. మరి ఇక్కడ 0 ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటి సార్ అంటే లాస్ట్ డిజిట్ 0, 0 అన్ని నెంబర్ చేత భాగించబడుతుంది. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ 0, అగైన్ 2, 2, 0, 0, అగైన్ రిమైండర్ ఎంత సార్ అంటే 0. సో లాస్ట్ డిజిట్ అగైన 0 ఉంటే 0 అన్నిటి చేత భాగించబడుతుంది. ఓకే క్లియర్. సో లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటాం. లెట్ అస్యూమ్ ఇక్కడ 6 ఉంది సార్, ఇది 4 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకోండి. 4 చేత డివైడ్ అవ్వాలంటే ఎన్ని డిజిట్ చెక్ చేసుకుంటాం సార్? లాస్ట్ 2 డిజిట్. లాస్ట్ 2 డిజిట్ భాగించబడింది అనుకోండి, టోటల్ నెంబర్ భాగించబడుతుంది అని చెప్తాం. లాస్ట్ 2 డిజిట్ డివైడ్ అవ్వలేదు అనుకోండి, ఓకేనా, అగైన్ ఈ టోటల్ నెంబర్ డివైడ్ అవ్వలేదు, అగైన్ రిమైండర్స్ ఎంత సార్ అంటే లాస్ట్ 2 డిజిట్ని భాగించినప్పుడు, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ శేషం ఏదైతే వస్తుందో ఈ టోటల్ నెంబర్ని కూడా భాగించినప్పుడు శేషం అదే వస్తుంది అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. సో నెక్స్ట్ హెడ్డింగ్ సార్, డివిజిబిలిటీ రూల్. డివిజిబిలిటీ రూల్స్లో అగైన్ 2 క్లియర్, 4 క్లియర్, 8 క్లియర్, 16 క్లియర్, 32, అగైన్ 64, 2 పవర్స్ అన్నీ క్లియర్. నెక్స్ట్ పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ హెడింగ్ పవర్ ఆఫ్ 5. పవర్ ఆఫ్ 5, 5 యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒకటే రూల్స్ మాట్లాడుకుందాం సార్. 5 యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒకటే రూల్స్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 1 = 5, 5² = 25, 5³ = 125. ఇలా కంటిన్యూగా పోతే 5 పవర్ 4, 5 పవర్ 5 వీటన్నిటికీ రూల్స్ మాట్లాడదాం. ఓకే క్లియర్. 5 పవర్ 1, సో 5 చేత ఏదైనా నెంబర్ డివైడ్ అవుతుందా లేదా, 5తో ఏదైనా నెంబర్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అగైన్ లాస్ట్ ఎన్ని డిజిట్ చెక్ చేసుకుంటాం సార్? లాస్ట్ 1 డిజిట్. ఎందుకంటే అగైన్ 5 ఎలా వచ్చింది సార్ అంటే 5 పవర్ 1, అగైన్ 5 చేత ఏదైనా నెంబర్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 1 డిజిట్, చివరి ఒక్క అంకె మాత్రమే చెక్ చేస్తాం సార్. అగైన్ 5² = 25, అగైన్ 25 చేత భాగించబడుతుందా లేదా అగైన్ చెక్ చేయాలంటే, సో లాస్ట్ ఎన్ని డిజిట్ చెక్ చేస్తాం సార్ అంటే లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకుంటాం సార్. ఓకేనా? సో 25 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే అగైన్ 5² = 25 అంటే లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకుంటాం.
ఓకే క్లియర్. 5³ = 125. 125 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అగైన్ ఎన్ని డిజిట్ చెక్ చేసుకుంటాం సార్ అంటే లాస్ట్ 3 డిజిట్. ఓకే సో లాస్ట్ 3 డిజిట్ చెక్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రాసెస్లో 5 పవర్స్ అన్నీ లెట్ అజ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 5. ఓకే క్లియర్. ఈ నెంబర్ 5 చేత డివైడ్ అవుతుందా లేదా అనేది కావాలనుకోండి. ఈ నెంబర్ 5 చేత డివైడ్ అవ్వాలంటే 5 పవర్ 1 = 5 అంటే 5తో